లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందన్న విపక్ష నేత శ్రీ జానారెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 29% మంది అవునని 71% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఆ పార్టీ శాసనసభ శాసనసభలో విప్పుగా పనిచేసినటువంటి వారు శాసనమండలిలో, అలాగే శాసనసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, శ్రీ శశిధర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రముఖులు, శ్రీ విజయబాబు గారు సమాచార హక్కు కమిషనర్, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు. ఇక విజయవాడలో జరుగుతున్న ఘోరమైనటువంటి ఘటన, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు తీవ్రమైనటువంటి కలకలం సృష్టిస్తున్నాయి. నిజంగానే అవి చదవడానికైనా వినడానికి కూడా చాలా ఒళ్ళు గగుర్పడిచేటువంటి వాస్తవాలు బయటికి రావడం ఇది. అందులో కూడా రాజకీయ ప్రమేయం, ప్రత్యేకించి అధికార పార్టీ టీడీపీకి సంబంధించిన వాళ్ళ కొందరు ప్రమేయం ఉందని ఎమ్మెల్యేల పేరుతో సహా ఆరోపణలు రావడం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఇటువంటి సమయంలో 20 రూపాయలు వడ్డీ, ఆ వడ్డీ రుణాలు చెల్లించకపోతే మహిళలను వేధించి లైంగిక వేధింపులు, బలవంతంగా వ్యభిచారం చేయించడం, ఈ రకమైనటువంటి దారుణ పరిస్థితిపై ప్రజా సమాజం మొత్తం స్పందించాల్సినటువంటి సమయం ఇది. ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యేలు బోండా ఉమ, వల్లభనేని వంశీలు చాలా గట్టి పిలిపించారు. అసలు ఈ రుణాలు ఎవరు కట్టొద్దని కూడా వారు పిలిపివ్వడం అనేటువంటిది ఒక విశేష పరిణామం. అయితే కేసును తప్పుదారి పట్టించడానికే వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలపై విజయవాడ ప్రాంతంతో చాలా అనుబంధం ఉన్నటువంటి విజయబాబు గారే ముందుగా మాట్లాడతారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి నీచమైన హేయమైనటువంటి చర్య అండి. తర్వాత ఏంటంటే ఇది వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ ఉన్నటువంటి ప్రతి చోట మోటా నాయకుల దగ్గర నుంచి అగ్రనాయకుల దాకా అన్ని పార్టీల వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటిదే. ఇది ఏమిటంటే ఎంత నీచాతి నీచం ఘోరం అంటే రోజుకి ఆ బీ సెంటర్ రోడ్డు సెంటర్లో, గాంధీనగర్ సెంటర్లో ఇలాంటి సెంటర్స్ కాదు, బీ సెంటర్ రోడ్డు గాంధీనగర్ సెంటర్ నుంచి అది ఇట్స్ నాట్ టూ ఫార్ అండి. అక్కడ నుంచి ఇక్కడ కూడా దాని పేరే కాల్మనీ. ఎక్కడ అవును, అక్కడి నుంచి ఆ పటమట్లో ఉండేటువంటి రోడ్ల మీద పళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాడు 20 రూపాయలు మినహాయించుకుంటాడు, లేకపోతే 200 మినహాయించుకుంటాడు, 2000 మినహాయించుకొని సాయంత్రానికి వచ్చి డబ్బులు వసూలు చేస్తారు. అంటే ఎండనక వాననక పగలనక రాత్రనక అమ్ముకోవడం అనేది వాడి దగ్గర నుంచి డబ్బులు అపనంగా కొట్టేసేది వీడు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ విధవలో మళ్ళీ చక్కగా పొద్దునే లేచి బొట్టు పెట్టుకొని చేతులకు తోరాలు ఇవన్నీ కట్టుకుని మహాభక్తులాగా గాంధీ గారి దేనితో నిజండి ఇది వాళ్ళ అవతారాలు కూడా ఆషాఢ బూతుల్లాగా వాళ్ళ అవతారాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. రేబా నల్ల కళ్ళ జోడు, కద్దరు చొక్క, ఇది వాళ్ళ అవతారాలు. చాలా భక్తుల్లాగా ఉంటారు. ఎంత నైతికమైనటువంటి పతనం అంటే ఈ విధవలు గనక ఇస్లామిక్ లా ప్రకారం ఉంటే ఈ కాల్మనీ చేసేటువంటి కాళ్ళు చేతులు నరికేస్తారు. అదే రష్యన్ ఇటులో అయితే కాన్సన్ట్రేషన్ క్యాంపులకి చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాడు ఒకడేమో కనకదుర్గమ్మ వారి దీంట్లో ఒకడు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉంటాడు, అక్కడ కొబ్బరికాయల కొట్లని విడియానండి. విషయం ఏంటంటే ఉన్నాడు, ఈ కేసులో ఉన్నాడు. ఇందాక అతను నాకు పార్టీలకు అతీతంగానే ఒక యాజ్ అ సిటిజన్ గా మాట్లాడుతున్నా నేను. వీళ్ళు నిజంగానే స్వామినేని ఉదయభాన్ ఏ పార్టీ అతను నాకు తెలియదు, కానీ ఆ పార్టీ అతను ఆరోపించినట్టుగా అక్కడక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు గిడ్డింగ్లు పెట్టి ఊరంతా అక్కడే డర్టీ కల్చర్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా బ్యానర్స్ని హైకోర్టు కూడా బ్యాన్ చేయాలని చెప్తే అదొక మహానగరం అని చెప్తే ఎక్కడ అడుగడుక్కి కూడా వీళ్ళ బ్యానర్లు, వీటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఫోటోలు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పేదల రక్తాన్ని, వాళ్ళ స్వేదాన్ని పిండి లంబడి కొడుకులు వీళ్ళు రాజకీయాల్లో చేస్తున్నారు. వీళ్ళు చేసే పని అంటే ఒకడేమో తాగి పారేసినటువంటి బ్రాందీ సీసాలను కడిగి అమ్ముకొని అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి వాడేమో మద్యంతో కొంతమంది ప్రాణాలు తీస్తుంటాడు, వీళ్ళేమో ఈ కష్టపడేటువంటి మహిళల యొక్క రోడ్ల మీద కూర్చొని అమ్ముకునేటువంటి వాళ్ళ స్వేదాన్ని వీడు తాగేస్తూ ఉంటే ఒక్కటే దయచేసి మనవి చేస్తున్న ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇవాళ మీరు తిరుపతికి వెళ్ళి పూజలు చేస్తారు, మీ పిల్లలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు, యాగాలు చేస్తారు, నిజంగా మీరు ధర్మానికి కట్టుబడి ఉంటే రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఈ అమానవీయమైనటువంటి చర్య మీద మీరు నిష్కర్షగా మీరు చర్య తీసుకొని మీరు మానవతావాదులు, సిసలైన రాజకీయాలను, రాజకీయ నాయకులను నిరూపించుకోండి. మీ పార్టీల వివాదాలు అనవసరం. ఇది మానవత్వానికి, అరాచకానికి ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి
దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి. ఆల్రెడీ ఎవరో కేంద్ర మంత్రి ఎంటర్ అయ్యాడు, ఒత్తిడి చేస్తున్నాడని ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి పోలీసుల మీద. అయితే కమిషనర్ ని అభినందించాలి, కమిషనర్ దగ్గరికి ఆ పడమటి పోలీసులు ఎవరు స్పందించరు. అట్లా స్పందించకపోతే కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన స్పందించి. ఇది దశాబ్దాలుగా విజయవాడలో జరుగుతున్న బహిరంగ వాస్తవం. అవును, ఎవరు అధికారంలో ఇదే గోళన, ఇదే గోళ. ఇది పార్టీకి అతీతమైనటువంటిది. కాబట్టి మీరు పార్టీ సభ్యులుగా వాళ్ళని కనుక మీరు రక్షించాలి అనుకుంటే అక్కడ ప్రజలు మిమ్మల్ని రక్షించరు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే వాళ్ళని ముందు హంతకుల కంటే కూడా ఘోరంగా, అంటే ఆడపిల్లల్ని మహిళల్ని వాళ్ళని వాళ్ళ రక్తాన్ని పిండుకోవడం కానీ వాళ్ళ శరీరాలతో కూడా మీరు ఆడుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి వస్తే మీరు పరిపాలన చేస్తానంటే ఇంతకంటే బార్బేరియన్ కల్చర్ ఉండదు కదా ఈ సొసైటీలో. కాబట్టి యూ షుడ్ టేక్ యాక్షన్. ఇప్పుడు మీరు అక్కడ నగర ఏదో మీ పార్టీ ప్రెసిడెంట్ గానే ఏదో ఇచ్చారు మీకు తెలుసు. సాక్షాత్తు అమ్మవారి గుడి దగ్గర స్టార్టింగ్ టు ఎండింగ్ బినామీ పేర్లతో ఉన్నటువంటి మొత్తం కొబ్బరికాయల కొట్లన్నీ కూడా ఒకడే కబ్జా చేస్తా ఉంటే అది బహిరంగంగా ఇవాళ ఎవరైతే ఆదుకుంటామని చెప్పిన ప్రకటనలు ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు ఈ వాస్తవం. అందుకని ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి అటు తిరుపతి కానీ లేకపోతే ఇటు కనకదుర్గమ్మవారి టెంపుల్ కానీ నిత్యం అక్కడ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ గుడి దగ్గర నుంచి ఈ వీధుల వరకు కూడా మీరు నైతిక విలువల్ని ధర్మాన్ని అన్నిటినీ కూడా పతనం చేస్తున్నారు. కాబట్టి యూ షుడ్ టేక్ పేపర్లు రాశారు ఇప్పుడు ఇంకా చాలా వార్త బయటపడినప్పుడు ఒక ఎమ్మెల్యే అక్కడ బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్నాడని రాశారు. మరి ఒక విజయవాడని కాకుండా ఎవరైతే మానవీయ కోణంలో చూస్తారో ఏ సామాజిక సంఘాలు ఉన్నాయో రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా ఐక్యంగా ఉండి దీన్ని ఏదో హడావుడి చేశారు నాలుగు రోజులు మీడియా వాళ్ళు అయిపోయిందని స్నబ్ చేయటం కాకుండా దీని అంతు తేల్చి ఇలాంటి అరాచక ఎక్కడ ఎక్కడ ఉందండి ఇప్పుడు అది కూడా పోయింది. ఆ శాంక్టిటీ లేదు ఇప్పుడు మీకు తెలుసు మనం ఎవరు ఇన్వెస్టిగేట్ చేసి పార్టీలకు అతీతంగా ఎవరు కవరేజ్ మనం ఎక్కువ చేసుకున్నామని చేసేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. ఇవాళ ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ ఉసురు అవన్నీ కూడా మీకు తగులుతాయి. కాబట్టి ఒకవేళ మీరు దీన్ని స్నబ్ చేయాలని చూస్తే మీరు కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా లేకపోతే బడా నాయకులైనా కాబట్టి దయచేసి మీరు మానవతావాదులుగా మారండి ముందు రాజకీయాల కంటే కూడా. ఇది నా సిన్సియర్ విన్నపం. రైట్. ఇక శివరామరెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా రాజేష్ గారు గోదావరి కన్ నుంచి లైన్లో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం చెప్పండి. ఇంత ఇలాంటి దారుణమైన ఘటనలపై మీరు ఎట్లా స్పందిస్తారు? సార్ ఈ ఘటన మొన్న మా దగ్గర కరీంనగర్ జిల్లాలో కూడా జరిగింది. మోహన్ రెడ్డి ఇష్యూ మా దగ్గర జరిగింది సార్. ఇది ఒక మోహన్ రెడ్డి కాదు, ఒక విజయవాడనే కాదు, దాదాపు రాష్ట్రం అంతటి ఉన్నది సార్. హైదరాబాద్ లో కూడా 7% బండ్లు కుదబెట్టుకొని పెట్టలిస్తారు సార్. మోటార్ సైకిల్ అంటే స్టూడెంట్స్ దగ్గర మోటార్ సైకిల్ కుదబెట్టుకొని బండ్లు ఇస్తారు, తీసుకొని ఇస్తారు సార్. అవి అక్కడక్కడ పోస్టర్లు వేస్తారు సార్, ఆ ప్రదేశాల పోస్టర్లు వేసి పిల్లలు పోయి పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ సరిపోక మాతో అబద్ధాలు ఆడి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారు సార్. అట్లా ఈ పరిస్థితి అక్కడ కూడా ఉంది. అట్లయితే రైట్. ఇక శివరామరెడ్డి గారు మీ వ్యాఖ్య ఏంటి, మీ స్పందన ఏంటి? ఇది చాలా దురదృష్టము. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రాజకీయంగా ఆలోచన చేయడం ఎవరికి మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళన్నా కానీ అన్ని పార్టీలు కలిసి సమాజాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు రాబో దినాల్లో సొసైటీ బాగుండాలంటే ఒక పక్షం వాళ్ళని సపోర్ట్ చేయడం, రూలింగ్ అని మన వాళ్ళు మనం సేవ్ చేసుకోవాలనుకోవడం, ఇలాంటి దుర్మార్గులకు ఇస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే. ఈరోజు వాళ్ళకి జరుగుతారు, రేపు ఇంకోటికి జరగచ్చు. ఈరోజు పేదవాడి రక్తాన్ని పీల్చుకునే పరిస్థితి ఇలా ఉన్న పీల్చే వాళ్లకు రూలింగ్ గవర్నమెంట్ కానీ కేంద్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా దీంట్లో అప్పులు ఇచ్చి వ్యవహారాలు నడిపే వాళ్ళని. అంటే మరి మీ వాళ్ళు ఇద్దరు పేర్లు బుద్ధ వెంకన్నని బోడే ప్రసాద్ అని ఆరోపణ చేస్తున్నారు, నిజంగా ఆరోపణలనా లేదా నిజంగా వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉందా? వారు ప్రత్యక్షంగా చూపడం జరిగింది కదా, వాళ్ళు కూడా విదేశాల్లో కొంతమంది అమ్మాయిలతో ఉన్నట్లు కూడా చూపడం జరిగింది. అంటే ఇప్పుడు అమ్మాయిల్ని మీరు ఇలా డబ్బిచ్చి లోపరుచుకొని సర్వ సమాజం సిగ్గుపడేలా చేసే పరిస్థితి ఎంత మటుకు న్యాయమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే అబ్బో రాష్ట్రం అంతా బాగైపోతుంది వెలిగిపోతుంది అంటే ఇలాంటి వెలుగు వెలిగించాలనుకుంటున్నాడా? ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ఉంటున్నాడు, అక్కడే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇంకా రాష్ట్రాన్ని బాగుపరిచేది ఎప్పుడైనా? కాబట్టి ఏ పార్టీ మంత్రి గారికి ప్రతిరోజు వీళ్ళు కలుస్తూనే ఉంటారు కదా సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కలుస్తుంటారు,
అదే మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటారు లేదని ఇప్పుడు తెలిసిపోతుంది కదా ఆయన ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేస్తాడా లేదా అనే దానికి ఇప్పుడు నిదర్శనం డెఫినెట్ గా తెలుస్తుంది. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుని అందరి మీద ఎట్లాంటి వాళ్ళన్నా కానీ వాళ్ళని సీరియస్ యాక్షన్ తీసుకుంటాడంటే డెఫినెట్ గా నమ్మాల్సి వస్తుంది. కానీ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయి నాయకులను అధికారులు కొడితేనే బిల్స్ రాజీ చేసే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని కూడా ఎట్లా ఎంటర్టైన్ చేయ, వీళ్ళు దీన్ని స్ట్రిక్ట్ గా ఫాలో కాండి నేను చెప్తాననే నమ్మకాలు కూడా ప్రజలకు లేవు. కాబట్టి ఇప్పుడైనా ఒక మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, పేద ప్రజలకు అన్యాయం జరిగేతో నేను తప్పకుండా న్యాయం చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే కన్నా సీరియస్ యాక్షన్ ఉండాలి. ఆ రామోహన్ ఆయన బర్త్డే జరిగితే ఒక మిల్లులో రాత్రిపూట విచ్చలవిడిగా అన్ని కార్యక్రమాలు అమ్మాయిలను పిలుచుకొచ్చి, ఇట్లా ఎవరైతే లోన్ తీసుకున్నారో అట్లా వాళ్ళంతా పిలుచుకొచ్చి రాత్రంతి చేసినా పోలీసులు కూడా సాహసించలేదు. అప్పుడు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ సన్మానాలు చేశారంట వాళ్ళందరూ కలిసి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినా పట్టించుకోలేదు అనే పరిస్థితి రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మార్గే ఉంది. అలాగే తెలుగుదేశంలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి, ఒకటేమో ఎంటర్టైన్ చేస్తుంది అంటున్నారు, ఒకటేమో మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు ఉంది, ఎమ్మెల్సీలు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒక వర్గమే మీరు రాండి మేము సపోర్ట్ చేస్తామంటే ఒకవేళ వాళ్ళు పొలిటికల్గా మా డ్రామాలు ఆడుతున్నారేమో తెలియదు, కానీ సమాజం సిగ్గుపడేలా చేసిన ఇలాంటి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు సారీ వైఎస్ఆర్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో వేరే పార్టీలు అయింటే మీడియాలు కూడా విపరీతంగా ఓవర్ ప్రచారం చేసే పరిస్థితి. ఒక ఇప్పుడు ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆయన మన దీంట్లో రాజమండ్రి కేసు విపరీతంగా చేసి ఏమో అంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు అనే పరిస్థితి కల్పించారు. మరి ఈ రోజు ఏమో ఎక్కడో సన్నగా ఒక కనీ కనపడినట్లు రాసే పరిస్థితి అంటే చాలా దురదృష్టం. మీడియా ఎప్పుడు ఇంపార్షియల్ గా పోయినప్పుడే పబ్లిక్ లో కూడా మంచి జరిగే పరిస్థితి. యలమంచిల్ శివాజీ గారు మాజీ రాజ్యసభ సభ్యులు లైన్ లో ఉన్నారు, నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మీరు స్పందించండి దీని మీద. అసలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా తెలవడానికి మన బహిరంగంగా బజార్లో కనపడతా ఉంటది, ఫ్లెక్సీ వేస్తా ఉంటారు కదా అందరు పార్టీల నాయకులు కూడా. ఆ ఫ్లెక్సీ మీద ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరూ ఆ పేర్లన్నీ తీసుకుంటే డిస్కులో కానీ సారాలో కానీ లేకపోతే ఇటువంటి వాటిలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ లో కానీ కబ్జాల్లో కానీ ఉండే వాళ్ళ పేర్లన్నీ కూడా ఆ ఫ్లెక్సీ బొమ్మలు కనపడతా ఉంటాయి. మన పోటీ అక్కడ పోతా ఉంటే అసలు చాలా సిగ్గు అవుతా ఉంటది ఈ బొమ్మలు చూసేసి. అందుకని వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా పెద్ద కష్టం కాదు, చాలా తేలికైన పని. ఎకనామిక్స్ లో ప్రిన్సిపల్ ఉంది, బ్యాడ్ రూపీ డ్రైవ్స్ అవుట్ ది గుడ్ రూపీ అని చెప్పి. అలాగే ఇటువంటి వాళ్ళందరినీ వచ్చేసిన తర్వాత సంప్రదాయబద్ధంగా సంసారపక్షంగా ఉండే వాళ్ళందరినీ కూడా సామాజిక రంగం నుంచి బయటకు తోసే పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ మధ్య ఒక సర్వే చేసినట్టయితే గుంటూరు కృష్ణా జిల్లాల్లో సాహా దుకాణాలన్నీ కూడా మరి మూడొంతులు రాజకీయ నాయకులు దాంట్లో వాటా ఉండి కానీ లేకపోతే లోపాయికారి కానీ ఉన్న సారా దుకాణాలన్నీ కూడా మూడొంతులు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. అదే మాదిరిగా ఇసుక, అదే మాదిరిగా కాల్మనీ, అదే మాదిరిగా రియల్ ఎస్టేట్. మనం మంచి తెచ్చుకోవట్లేదు కానీ వీఆర్ ఎక్వైరింగ్ ఈవిల్స్ ఫ్రమ్ ఆల్ సైడ్ నాట్ వర్చ్యూస్. హైదరాబాద్ లో ఏదైతే జరిగిందో ఈ మధ్య నాకు ఒకటి తెలిసింది ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ గా ఉన్న మన ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్ర కేడర్ ఒక అతను ఉండేవాడు, వాళ్ళ తండ్రి కూడా పంజాబ్ లో మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండేదంట. ఆయన వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్లు వేశారంట, గవర్నమెంట్ ఒక రూపాయికి ఇచ్చిందని గజం. దాన్ని సొసైటీ వాళ్ళు 10 రూపాయలు ఖర్చులు పెట్టుకుని రోడ్లు వేసి లేకపోతే కరెంట్ వేసి 11 రూపాయలు కమ్ముకోమంటే వాళ్ళు 12 రూపాయలకి అమ్మారంట గజం. ఎవడో కొనలేదంట, అప్పుడు కొనకపోతే ఇదేంటో అర్థమైజేషన్ అంటే నీకేం తెలియట్లేదు మరి ఏంటి మా పంజాబ్ లో నేనున్న చిన్న ఊళ్ళో 400 రూపాయలు 500 రూపాయలు గజం అమ్ముతుంటే మీ వాళ్ళు కొనుక్కోపోవడం ఏంటి అని చెప్పి 60,000 రూపాయలు వాళ్ళ తండ్రి పంపించాడు అక్కడి నుంచి. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి 1 లక్ష రూపాయలు వేసి ఒక 10 ఫ్లాట్లు కొన్నాడు 1,60,000 ఆ రోజున, అది ఇవాళ 100 కోట్లు అయింది అనుకోండి అది వీరు సంగతి. ఇవాళ జరుగుతుంది ఏంటి, అప్లేట్ జరిగింది ఏంటి, హైదరాబాద్ లో గత 20 సంవత్సరాలు బట్టి మధ్యతరగతి వాడు ఎవడో కూడా ఇల్లు కట్టడానికి వీలు లేదు. మీరు ఇల్లు కట్టాలని కోరుకుంటే మహాపాపం కళ్ళు పోతాయి. మీరు ఏదైనా అపార్ట్మెంట్ లో రావండి బ్యాంకు నుంచి అప్పు చేసుకున్నా సచ్చో ఈ మంత్రి ఇన్స్టాల్మెంట్ మీద అనే స్థితి కల్పించారు. అదే స్థితి మళ్ళీ హైదరాబాద్ లో వచ్చిన కంపెనీలన్నీ పెదవాడ దగ్గర గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గర చేరి మళ్ళీ హైరేజ్ బిల్డింగ్స్ పాడు బీడు అని చెప్పి ఎవడో ఈ ప్రాంతంలో మధ్యతరగతి ఇంటి హాస్పెట్టుకోకూడదనే స్థితి కల్పిస్తున్నారు. ఆ మాదిరిగా పొలిటీషియన్స్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ధర్మో రక్షిత రక్షక అని కాకుండా ధర్మాన్ని వధించి
లేకపోతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని ఎవరైతే అమలు చేయాలో మనకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ నామినేషన్ వేసేటప్పుడు అసెంబ్లీలో నామినేషన్ వేసేటప్పుడు ఏం చెబుతాం మనం సంతకం ఏం పెడతాం ఓట్ మీద మనం రాజ్యాంగాన్ని రక్షిస్తాం మన చట్టాన్ని ధిక్కరించం అని పెడతాం చట్టాన్ని ధిక్కరిస్తా లేకపోతే బజారులో ధర్నాలు చేస్తా అద్దాలు పగలు కొడతా ఆఫీసుల మీద నియంత్రణ చేస్తా చట్టాన్ని ధిక్కరించే పనులు మనం చేస్తా ఉంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళం ఏమని చెప్పుకోవాలి దాన్ని కట్టడ చేయడానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నదాన్ని చట్టంలో ఉన్నదాన్ని స్టాట్యూట్ లో ఉన్నదాన్ని అమలు చేయకుండా విత్సలుడిగా వ్యవహరిస్తా ఉంటే ఇటువంటి అనర్థాలన్నీ వస్తాయి ఇంకా మరింతగా వచ్చి హైదరాబాద్ మించిపోతున్నావు ఈ ప్రాంతం అని చెప్పి భయం వస్తుంది కేసీఆర్ గారు రైట్ ఏదైనా మీలాంటి వాళ్ళు ఇటువంటి విషయాల్లో గట్టిగా నిలబడి కాస్త ప్రజల్ని సమీకరణ చేయగలిగితే బెటర్ ఏమో శివాజీ గారు శ్రీనివాస్ గారు మీరు ఎట్లా స్పందిస్తారు ఓకే అయ్యో కట్ అయిపోయింది ఇది ఇంతకుముందు విజయబాబు గారు అన్నట్టు ఖురాన్ లో సూత్ అంటారంట అసలు సూత్ అంటారు అసలు ఈ అప్పులు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు రెండో విషయం ఎవరు తీసుకోవడం తప్పు కాదు కానీ అసలు ఈ రకంగా అయితే రెండో విషయం ఏంటంటే బాబు మరి దారుణం కదా ఇది ఎప్పుడో పైగా అపార్ట్మెంట్ ఖాళీ చేయమన్నందుకు వాడిని తన్నారంట ఇంటి ఓనర్ని కొట్టారంట ఇరవై రూపాయలు వడ్డీ ఎప్పటికి ఓన్లీ పర్ డే మార్నింగ్ ఇస్తారు మార్నింగ్ ఇస్తారు ఆ టిఫిన్ సెంటర్ సాయంత్రానికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాలి అసలు మిత్తి ఫస్ట్ మరి ప్రభుత్వాలు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వ్యవస్థ ఇప్పుడు చివరి కమిషనర్ దగ్గరికి వెళ్ళబట్టి ఇది బయటపడింది లేదంటే చైన్ వేస్తే ఎవరేం చేయగలుగుతాం చెప్పండి ఇప్పుడు వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఏ ఏ సెక్టర్ లో అయినా అసలు ఒకప్పుడు పాలిటిక్స్ ఏంటంటే లాస్ట్ రిజర్ట్ ఫర్ స్కౌండర్స్ అనేది ఇప్పుడు నిజంగా కూడా ఒక్కోసారి రాజకీయాలలో ఇది అనిపిస్తుంది. రెండో విషయం ఇక్కడ ఈ కాల్ మనీ వ్యవహార శైలి మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియదేమో తెలిస్తే ఊరుకుంటారా ఇప్పుడిప్పుడు తెలిసిందేమో అలా ఉండదు. ప్రభుత్వానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఆ రకంగా ఎక్కడ ఏం జరుగుతుందో ముందే గూఢచారి వ్యవస్థ ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుంది ప్రభుత్వానికి నివేదికలు వెంట వెంటనే పోతాయి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇవన్నీ నిజంగా కూడా ఆ పార్టీ వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వడం అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ రకమైనటువంటి చేస్తారు ఒకవేళ అది తప్పే అయితే డిఫమేషన్కి వెళ్ళొచ్చు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. మొదటి నుండి కూడా మహిళల్ని ఒక ఆట వస్తువులాగా నిజంగా కూడా మన సంస్కృతిలో ఆనాడు ధర్మరాజు ద్రౌపదిని ఇది చేసినట్టుగా ఈరోజు కాల్మాని పేరుతో మహిళల్ని ఇది చేయడం ఇంతెందుకండి ఒక్కొక్కసారి చాలా మనం ఇప్పుడు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే మేము ఏదో ఈరోజు అంటే ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మేము అన్నగారి సైడ్ ఉన్నాం ఆ రోజు కూడా జయప్రద గారిని చాలా సేవలు ఉపయోగించుకొని పదవులు రాజకీయాలలో మనం పదవులు మహిళల్ని ఉపయోగించుకున్న తర్వాత పదవులు ఇవ్వకపోవడం అనేది నేను మాట్లాడుతూ ఉన్నా సో గుర్తించకపోవడం డాక్రా మహిళలకి ఆయన వస్తే జాబ్ వస్తారని చెప్పడం ఆయన వస్తే అవన్నీ వేరే విషయం బట్ ఎలక్షన్ ప్రామిసెస్ లో మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పి రక్షణ కల్పిస్తాం. తెలంగాణలో చీమ చిట్టుకుమన్న రాసే ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రోజు ఏమైందండి హెడ్లైన్స్ లో పెట్టాలి కదా ఇక్కడ ఏం రాసినా చీమంత సంఘటన జరిగితే తాటికాయ అంత అక్షరాలతో రాసేవాళ్ళు మరి ఎక్కడ పోయింది ఇప్పుడు ఈ సంఘటన గురించి ఒక్క హెడ్లైన్ లేదే అంటే తెలంగాణకు మాత్రమే మేము పత్రికలు జర్నలిజం అక్కడ జరిగే సంఘటనలు కాదా ఈ రోజు అంటే కంచె చేను మేసినట్లుగా నేను అన్నట్టు అందులో సమాజానికి మంచిది కాదు. తెలుగు తమ్ముళ్ళు మరి ఇలాంటిది మహిళల ఆత్మగౌరవంతో పుట్టినటువంటి పార్టీ అంతా ఆ పార్టీలో ఆ రకంగా అన్నగారి దగ్గర మేము ఉన్నప్పుడు మహిళల ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడేవారు. అటువంటి మహిళలకు అక్కడ మానభంగం జరుగుతూ ఉంటే మనం ఈ రోజు కూర్చుస్తారు కూడా మంచిది. సాయి గారు ఉండవల్లించి సాయి గారు ఉండవల్లించి సాయి గారు నమస్కారం మాట్లాడండి. సాయి గారు హలో నమస్కారం మాట్లాడండి. ఇప్పుడు వడ్డీ వ్యాపారంలో మూడు టైప్లు ఉంటాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఆస్తి వాళ్ళకి 3% 2% ఇంట్రెస్ట్ దొరికింది సార్. అదే లో లెవెల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి చూడండి సార్ వాళ్ళకి రోజు వాళ్ళని ఒకటి తిప్పుతారు సార్ అంటే రోజుకి 10,000 ఇస్తారు అనుకోండి వడ్డీ 15 కట్ చేసుకొని 10,000కి మిగతా బ్యాలెన్స్ 8,500 ఇస్తారు సార్. అదో టైప్ ఈ కాల్ మనీ అనేది ఈ అంటే కొంతమంది కమిట్మెంట్స్ ఉంటాయి చూడండి సార్ రియల్ ఎస్టేట్ నెల నెల వడ్డీ కడతానికి వాటికి కావాల్సిన వాళ్ళకి కాల్ మనీ ఇస్తారు సార్. అదేంటంటే తీసుకునే నెలకు ఒకసారి తీసుకుంటారా వాళ్ళు 6% 7% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు సార్.
అందుకని అందుకని వడ్డీ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు తప్పుడు చేస్తున్నారు, వేస్ట్ అది జనాల్ని రాష్ట్రాల్లో ముఖం బతుకుతున్నారు అంటే తప్పు సార్. అదేంటంటే తీసుకున్నవాడు ఆలోచించాలి సార్, నేను అంత వడ్డీ కట్టగలనా, ఇచ్చేవాడు కూడా ఆడు ఎగ్గొడతాడు, ఎగ్గొట్టలో సెక్యూరిటీ నోట్లు ప్రామిసరీ నోట్లు సార్ కేసు వేస్తాడు, ఎప్పుడు వెళ్ళిద్ది కానీ అప్పు కట్టలేదని చెప్పి 15% వడ్డీ చేయమని చట్టంలో భారత చట్టంలో ఎక్కడుంది చెప్పమనండి, ఎవడమ్మన్నాడు నీకు అసలు ఎక్కడుంది అది, వేర్ ఇస్ ద లా? అవును, చట్టంతో సంబంధం లేకుండా చేసుకున్న వాటికి ఎట్లా ఇది వచ్చింది? ఇంతకుముందు అనలేదు కానీ మహిళ ఎంఆర్ఓ విషయం ఇసుక దందాలో జరిగినటువంటి ఎమ్మెల్యే సంఘటన. ఓకే, ఈ రోజు మరొకరు కేశవ్ గారు బుక్కపట్నం నుంచి. కేశవ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే గుమనేన్ గారు. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఏం లేదు సార్, ముఖ్యంగా హలో మాట్లాడండి ప్లీజ్. ఈ ఇష్యూ బయటకు రావడానికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మహిళని ఎన్టీవీ ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం సార్. రెండోది, ఈ గౌతమ్ సవాంగ్ అనే ఆయన కమిషనర్ గారు తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ఎన్టీ ద్వారా వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాము. గుడ్ గుడ్, మంచిది మంచిది. ముఖ్యంగా ఈ విషయంలో ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలో, ఈ విషయంలో పోలీసు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అవును, పూర్తి స్వేచ్ఛ, వాళ్ళకి రక్షణ కూడా ఇవ్వాలి. ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు ఎలమంచిల శివాజీ గారు మాట్లాడిన దాంతో కూడా పూర్తిగా వెలికిపిస్తూ, రాజకీయ పార్టీలు అందదండలు లేకుండా ఎర్రచందనం దందా కావచ్చు, ఇసుక దందా కావచ్చు, తర్వాత ఈ కాల్మనీ దందా కావచ్చు, భూకబ్జాల దందా కావచ్చు, తర్వాత ఈ మద్యం నకిలీ మద్యం దందా కావచ్చు, వీటన్నిటికీ రాజకీయ పార్టీలు రాజకీయ సపోర్ట్ లేకుండా ఈ దందాలన్నీ జరిగే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, ప్రజలందరూ కూడా ఈ విషయాల పట్ల చాలా ఉద్యమాన్ని కూడా లేవదీయాల్సిన అవసరం ఉంది సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి, బాగా చెప్పారు. ఇక శశిధర్ రెడ్డి గారు మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు తెలంగాణలో కూడా ఉందని ఇందాక గోదావరి కిందిట్లు అన్నది ఏంటంటే కాల్మనీ పీడించి వసూలు చేయడం అనేది మోహన్ రెడ్డి గారు. మీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి దగ్గర ఎవరు పెద్దపల్లి ఎమ్మెల్యేనే ఎవరు 10 రూపాయలు టీ తీసుకున్నాడు కదా అన్నది. మోహన్ రెడ్డి గారి విషయంలో ఏంటంటే కాల్మనీకి దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఏ రాయి అయితే ఏంటండి, పోలీస్ ఆఫీసర్ పెట్టుబడి పెట్టడం ఏంటి, ఆడపంత ఆయన డబ్బు ఆయన ప్రభుత్వం, మీరు చూసారు ముందుబడి అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది, ఇష్యూ కూడా డైవర్ట్ అయిపోతుంది. వడ్డీ ఇవ్వడమా వడ్డీ తీసుకోవడమా, ఇది ఇష్యూ కాదు. అసలు వడ్డీ తీసుకొని కట్టలేని స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ఇంటి వాళ్లను ఈ విధంగా వ్యభిచారంలోకి తీసుకురావడం ఇది చాలా అత్యంత హేయమైనటువంటిది. ఇది వేరే వేరే మన ఇండియాలో కాబట్టి మాత్రం రక్షించబడుతుంది, కానీ వేరే దేశాలు అయితే ఇమ్మీడియట్గా వాళ్ళను కాల్చి చంపేసేంత స్థితి. వడ్డీ 2 రూపాయలక 3 రూపాయలక 10 రూపాయలక అనేది ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్, కానీ తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఈ విధంగా వాళ్ళని తీసుకుపోవడం అంటే చాలా దుర్మార్గమైన విషయం, దుర్మార్గమైనటువంటిది. ఇందులో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తామంటే, ఖచ్చితంగా ఇది పోలీసుల దృష్టికి వచ్చినా రాకపోయినా కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారిని ప్రత్యేకంగా మనందరం అభినందించాలి. రెండోది ఫోర్త్ ఎస్టేట్, చొరవ తీసుకోకపోతే ఈ మాత్రం కూడా వచ్చేది. ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది పత్రిక, అంటే ప్రపంచవ్యాప్తంగా ఫోర్త్ ఎస్టేట్ అంటే పత్రికలు, మీ ప్రింట్ కానీ మీడియా కానీ, వీరు కూడా ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకోవాలి. అంటే గతంలో మీరు అన్నట్టుగా పత్రికలు పోటీ పడి రాసేవి, అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి కానీ, సమాజంలో ఉన్నటువంటి అనేక కష్ట నష్టాలను బ్రహ్మాండంగా స్టోరీ బోర్డ్లకు రాసేది. కానీ ఇప్పుడు ఆ విధంగా రాయలేకపోవడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి, ఆ యొక్క బాధాకరమైన విషయాన్ని కూడా పత్రికలు కూడా కొంచెం మార్పు తీసుకురావాలి. అంటే గతంలో ఇంతకుముందు మన విజయబాబు గారు అన్నట్టుగా ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం, ఇందులో గవర్నర్ గారు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఎన్టీవీ ద్వారా వారిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉంటున్నా, కానీ తెలంగాణలో ఈ విధమైనటువంటి స్థితి లేదండి. సరే, నో డౌట్ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో 6 రూపాయలకు 7 రూపాయలకు, అదేవిధంగా హైదరాబాద్లో కూడా అండి. చిక్కడపల్లి ప్రాంతంలో నేను ఇప్పుడు డిగ్రీ చదివేట రోజుల్లో మార్నింగ్ అంతా కూడా 90 రూపీస్ ఇచ్చేసి ఈవినింగ్ వచ్చేసి 100 రూపీస్ కలిగి చేసుకోలేదు. అంటే రోజు 10 రూపాయలు, రోజు 10 రూపాయలు, అంటే ఈ విధంగా 10 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే కానీ అంతే. కానీ ఇక్కడ మాత్రం ఈ విధమైనటువంటి స్థితి లేదు, దౌర్జన్యం లేదు. కానీ దౌర్జన్యం ఉంది ఇక్కడ కూడా,
దరవా చెక్కలు గాని కిటికీలు గాని ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఇలాంటిది ఉంది అక్కడక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయి మా దృష్టికి వచ్చినాయి. కానీ ఇది మాత్రం విజయవాడలో మాత్రం ఇది చాలా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదు అని మీరు ఏదైనా అన్నారో నూటికి 100% అసలు స్థాయిలో ఉన్న వాళ్ళు అటువంటి వాటిని సహించరు కదా, సహించరు కానీ వారి దృష్టి పోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు నిన్న మొన్న వెళ్ళి ఉండాలి ఖచ్చితంగా. అంటే అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటిది చాలా హేయమైనటువంటి చర్య కదండి ఇది. ఇది ఈ రోజు 2-3 పత్రికలు వచ్చిన తర్వాత ఇది మొత్తం బాహ్య ప్రపంచానికి ఇప్పుడు తీసుకొచ్చిన, ఎందుకంటే కనక దుర్గాభవాని గారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇది జరగడం చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కాంప్లైంట్స్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత కూడా మరి ఆ పోలీస్ కమిషనర్ గారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, మీరు ఫైనల్గా చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు తన ఇంపార్షల్గా పోతాం ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా నేను అక్కడ 5 నిమిషాల్లో ఉంటానని, ఆయన ఉండకపోయినా పర్వాలేదు ఉన్న ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఆఫీసర్స్ని సీరియస్గా ఫ్రీడమ్ ఇచ్చి, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ కూడా చెప్పడం జరిగింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఎవరు చేసినా ఎంటర్ కాకుండా వాళ్ళ పార్టీ నాయకులను కానీ మిగిలిన వాళ్ళు ఎవరినున్నా ప్రెజర్ లేకుండా ఆ యాక్షన్ తీసుకొని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద. రైట్, ఏదేమైనా ఇలాంటి నీచమైనటువంటి సంఘటనలకు పాల్పడుతున్న వారు ఏ రకంగా రాజకీయ నాయకుల యొక్క ఆసరా చూసుకుని అండ చూసుకుని చెలరేగిపోతున్నారన్న వార్తలు రావడం దురదృష్టకరం, ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో సహిస్తారని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా ఆయన చర్య తీసుకుని అక్కడ ఇలాంటి అరాచకాలకి అంతం పలుకుతారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందన్న విపక్ష నేత జానారెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది మాత్రమే అవునంటున్నారు, 70% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.